మా ఎవరది ట్రైనింగ్ ఫంక్షన్ అండ్ స్క్రీనింగ్ ప్రోమో స్క్రీనింగ్ ఇవన్నీ ఉన్నాయి 24th ఈ నెల 24th సాగరే ఆడిటోరియం అంటే మన సీతారామ కళ్యాణ మండపం హైవేలో అక్కేపాలెం హైవేలో సీతారామ కళ్యాణ మండపం పక్కనే ఉన్న సాగరే ఓపెన్ ఎయిర్ థియేటర్లో పెడుతున్నాము కాబట్టి దాని గురించి ప్రజలందరికీ నెక్స్ట్ ప్రెస్ సోదరులందరికీ తెలియజేయని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి సినీ క్రియేషన్స్ బ్యానర్లో ఎవరది అనేటటువంటి సంచలనాత్మక ఫుల్ మూవీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి చెప్పాలంటే మానవాళికి ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టడం కోసం మా చిన్ని ప్రయత్నం అదేంటంటే ప్రస్తుతం ఈవ్ టీజింగ్ సెల్ఫ్ ఎమ్యులేషన్ కిడ్నాపింగ్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు చివరికి ఎవరు అని పోలీస్ యంత్రాంగం ఏదో వాళ్ళ ప్రయత్నాల్లో చేసి పట్టుకుని వాళ్ళని మళ్ళీ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని లోపల పెట్టడమా కోర్టుకి ఇవ్వడమా ఏదో రకరకాల ప్రొసీజర్స్ చేస్తూ పోతూ ఉండున్నటువంటి ఈ సమయంలో వాళ్ళు మరో రకంగా బయటికి రావడం కానీ ఏదో రకంగా మరో యాక్టివిటీ వాళ్ళు ఇక్కడ ఉంటూనే చరించడం జరుగుతోంది దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న పోలీసు యంత్రాంగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి దానివల్ల వాళ్ళు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు ఒకవేళ కానీ ఈ పోలీసు యంత్రాంగంలో కొంతమందిని అంతకుముందు వాళ్ళు ఉద్యోగాల్లో చేసినటువంటి అప్పుడు వాళ్ళు చేసిన కొన్ని ఆపరేషన్ సక్సెస్ అయ్యి దానివల్ల కొంత అనుభవం సంపాదించినటువంటి వాళ్ళని కానీ మళ్ళీ రిక్రూట్ చేసుకుని వాళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆపరేషన్ మరో విధంగా ఉంటుంది అని ప్రజలకు తెలియజేయటం కోసం ఈ సినిమా నేను డాక్టర్ హరగోపాల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ముందుగా ఈ ఎవరది చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చిన గీతా ప్రసాద్ గారికి అలాగే డాక్టర్ హరిగోపాల్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా కష్టాల్లో స్టార్ట్ చేసామండి మొత్తానికి 2 అవర్స్ మూవీ కంప్లీట్ చేయడం జరిగింది ఇందులో యాక్ట్ చేసిన నటులకు అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఈ సినిమాకి నాతో యాక్ట్ చేసిన హీరోయిన్ సంజయ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీసుకుంటుంది చాలా కష్టాలు పడ్డామండి ఎందుకంటే అక్కడ అంత అవుట్డోర్ షూటింగ్ అంత అడవుల్లో పరిగెడ్డాలు సైకోతో ఫైటింగ్ సీన్స్ చాలా కష్టపడ్డాయి సినిమాలో వైజాగ్లో ఒక మంచి ప్రయోగాత్మక సినిమాగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి